హాయ్ ఫ్రెండ్స్, ఈ కరోనా కాలంలో డోలో 650 ట్యాబ్లెట్స్ వినియోగం బాగా పెరిగింది. మీరు డోలో 650ను ఎక్కువగా వాడుతున్నారా? అయితే తీవ్రమైన సమస్యలు ఎదురుకావచ్చు. ఈరోజు డోలో 650 ట్యాబ్లెట్స్ యొక్క ఉపయోగాలు మరియు వాటి వలన కలుగు సైడ్ ఎఫెక్ట్స్ గురించి పూర్తి వివరంగా తెలుసుకుందాం. యాంటీ ఫీవర్, పెయిన్ కిల్లర్గా పాపులర్ అయిన డోలో 650ను సాధారణంగా జలుబు, జ్వరం, నరాల నొప్పి, వెన్నునొప్పి, పంటి నొప్పి, గొంతు నొప్పి, కండరాల నొప్పులు, పెనుకులు వంటి సమస్యలకు ఉపశమనానికి సూచించబడుతుంది. అసలు ఇది ఎలా పనిచేస్తుంది? డోలో 650 ట్యాబ్లెట్స్లో జ్వరాన్ని తగ్గించే యాంటీపైరేటిక్ పదార్థం ఉంది. ఇది శరీర ఉష్ణోగ్రతను తగ్గించడంలో సహాయపడుతుంది, ఫలితంగా జ్వరం తగ్గుతుంది. అలాగే గాయాల కారణంగా శరీరం నొప్పికి కారణమయ్యే కొన్ని రసాయనాలను డోలోలో ఉన్న అనాల్జేసిక్ పదార్థం అడ్డుకుంటుంది, ఫలితంగా వ్యక్తి అనుభవించే నొప్పి తగ్గుతుంది. దీనిని ఎంత మోతాదులో తీసుకోవాలి? డోలో 650 ట్యాబ్లెట్స్ను రోజుకి 2 వాడుతుంటారు. ఉదయం టిఫిన్ తర్వాత మరియు రాత్రి ఆహారం తీసుకున్న తర్వాత దీనిని తీసుకోవాలి. డోలో 15 ట్యాబ్లెట్ల విలువ 26 రూపాయలు. వీటి వలన కామన్గా కలిగే సైడ్ ఎఫెక్ట్స్ వికారం, బ్లడ్ ప్రెషర్, తల తిరగడం, బలహీనంగా అనిపించడం, అతినిద్ర, మలబద్ధకం, నోరు ఎండిపోవడం వంటివి కలగవచ్చు. ఇవి అందరిలో కలగకపోవచ్చు. అలాగే డోలోని అధికంగా తీసుకోవడం వలన ముప్పు తప్పదంటున్నారు పరిశోధకులు. దీని వలన ఫ్యూచర్లో కొన్ని సీరియస్ పరిణామాలు ఎదురు కావచ్చు. అవి గుండె నెమ్మదిగా కొట్టుకోవడం, గొంతు వాపు, ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్స్, నాడీ వ్యవస్థపై ఎఫెక్ట్స్ వలన హార్ట్ బీట్ పెరిగే ఛాన్స్ ఉందని హెచ్చరిస్తున్నారు. కాబట్టి ఫ్రెండ్స్, డోలో 650ను ఎక్కువగా తీసుకోకపోవడమే మంచిది. ఒకవేళ వాడవలసి వస్తే డాక్టర్స్ సలహా మేరకు మాత్రమే వాడుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి మంచి సమాచారం కోసం మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.